ప్రకాశం జిల్లా పెద్దదొర్నాల మండలం చిన్నగుడిపాడు గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వల్లభనేని పవన్ కుమార్ కుమార్తె పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పాల్గొని కేక్ కట్ చేసి చిన్నారిని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా చిన్నగుడిపాడు విచ్చేసిన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ దృష్టికి ప్రజలు తమ సమస్యలను వివరించారు. మత్స్యకారులు వైచెర్లోపల్లి చెరువులో చేపలు పెంచుకునే విషయంలో ఏర్పడ్డ సమస్యను మంత్రి దృష్టికి తీసుకురాగానే వెంటనే స్పందించిన మంత్రి మత్స్యశాఖ అధికారులతో చరవాణిలో మాట్లాడి సమస్యను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. పెద్దదొర్నాల మండలం చింతల గిరిజన గూడెంలో గ్రామ సచివాలయం నిర్మాణానికై ఎదురైన సమస్యలను వెంటనే పరిష్కరించి స్థలం మంజూరు చేయాలని పెద్దదొర్నాల తహసీల్దార్ ఉమారాణి ఆదేశించారు. చింతల గిరిజన గూడెం ఆర్ఓఎఫ్ఆర్ పరిధిలో ఉన్నందున అటవీశాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్తానని తహసీల్దార్ సమాధానం చెప్పడంతో ఎటువంటి అభ్యంతరాలు లేవని వెంటనే స్థలం మంజూరు చేయాలని త్వరలో సచివాలయం పూర్తి కావాలని తహసీల్దార్ ఉమారాణిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముస్లిం మైనార్టీ ప్రధాన కార్యదర్శి షేక్ అబ్దుల్ మజీద్, మాజీ జెడ్పీటీసీ సభ్యులు అమ్మిరెడ్డి రామిరెడ్డి, కాస రఘునాథరెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.